శ్రీ మహాగణపతియే నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. శ్రీ సార్వరీనామ సంవత్సర గోచార ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉన్నదో తెలుసుకుందాం. 25 మార్చి 2020 నుండి 12 ఏప్రిల్ 2021 వరకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వృషభ రాశి వీళ్ళకి గోచారపరంగా శని 9వ ఇంట్లో ఉంటాడు, రాహువు 2లో, ఆ తర్వాత జన్మంలోకి వస్తాడు. తర్వాత కేతువు 8వ మంలో ఉంటూ తర్వాత 7వ మంలోకి ప్రవేశిస్తాడు. అయితే గురువు 8వ భాగ్యస్థానాల్లో సంచరిస్తూ ఉంటాడు, అంటే 8-9 స్థానాల్లో సంచారం జరుగుతూ ఉంటుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి, మృగశిర 1-2 పాదాలు, ఇవి వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు. అయితే ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి గోచారపరంగా ఫలితాలని మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ హెల్త్, ఆరోగ్య విషయం. వీళ్ళకి అనారోగ్య సూచనలు కనబడుతూ ఉన్నాయి. క్రోనిక్ పేషెంట్స్ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి, అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదివరకు వీళ్ళు చేసినటువంటి కొన్ని తప్పిదాలు, అంటే లైఫ్ స్టైల్లో ఏదైనా మిస్టేక్స్ చేసిన, వాళ్ళ జీవన విధానంలో, లేదా తినకూడనివి తినినా, తాగకూడనివి తాగినా, జీవన విహారములు, అంటే ఆహార విహారములు చాలా ముఖ్యమైనవి. అలాగే ఈ జీవన విహారంలో కానీ ఆహారంలో కానీ వీళ్ళు ఏదన్నా తప్పులు చేసి ఉంటే ఇదివరకు కాలంలో, వాటి యొక్క ప్రభావం అనేటువంటిది, వాటి యొక్క రిజల్ట్స్ అనేటువంటి ఫలితాలని వీళ్ళు ఈ సంవత్సరం అనుభవించబోతూ ఉన్నారు. అంటే ఏ విధమైనటువంటి అనారోగ్యపరంగా చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రిజల్ట్స్, ఆ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి వచ్చేటువంటి సూచనలు ఈ సంవత్సరం బాగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇండైజెషను, గ్యాస్ ప్రాబ్లము, వీళ్ళకి ఎక్కువగా లివర్ డిసీజెస్, కాలేయ సంబంధమైనటువంటి వ్యాధులు వీళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అలాగే మైండ్ పరంగా వీళ్ళకి కన్ఫ్యూజన్ అవ్వడం, యాంగ్జైటీకి గురవ్వడం, స్ట్రెస్ బాగా పడడం, భయం వేస్తూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో వీళ్ళకి మనం వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అని భయంతో కూడా వీళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నది. అలాగే ఫిజికల్లీగా థ్రోట్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా వీళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. నవంబర్ డిసెంబర్ నుండి కొంత రిలీఫ్ ఉంటుంది. అయితే అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి, అలాగే నార్మల్గా లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి, అంటే మంచి జీవన విధానం అనేటువంటిది వీళ్ళు అలవర్చుకోవాలి. నార్మల్గా గుడ్ లైఫ్ స్టైల్ కనుక ఫాలో అయినట్టయితే చాలా వరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావు, వచ్చినా వాటిని తట్టుకుని వీళ్ళు నిలబడగలిగేటువంటి శక్తి ఉన్నది, తగిన వైద్యుడు కూడా లభించేటువంటి అవకాశం ఉన్నది. ఏదేమైనా ఆయుర్వేదాన్ని వీళ్ళు బాగా ఫాలో అవ్వడం చాలా అవసరం. అలాగే వీళ్ళు తీర్థక్షేత్రాలకు వెళ్ళడం, దేవాలయాలకు వెళ్ళడం, చక్కగా దాన ధర్మాలు, కొంత బీదలకు బాగా ఇబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత సహాయం చేయడం అనేటువంటిది కొంత కొంతగా వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఓవరాల్గా ఆరోగ్యపరంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది సూచన చెప్పడం జరుగుతూ ఉంది. అయితే నెక్స్ట్ పాయింట్ కెరీరు, ఫైనాన్స్. కెరీర్ పరంగా వీళ్ళకి టఫ్గా ఉంటుంది, వ్యాపారస్తులకి వ్యాపారం కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగస్తులకు ఆదాయ విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళని కొన్ని కొన్ని అనుకోని ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ సమయంలో, ఈ సంవత్సరంలో ఉన్నది. అలాగే వీళ్ళకి చికాకులు, వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చికాకులు, కస్టమర్స్ ద్వారా కొన్ని చికాకులు, ఇబ్బందులు కనబడుతున్నాయి. ఏప్రిల్ మే జూన్లో కొంత రిలీఫ్ వస్తుంది,
ఏప్రిల్ నెల మే నెల జూన్ నెలలో వీళ్ళకి కొంత రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఈ మూడు నెలల్లో వీళ్ళు కొంత ఏదైనా సరే మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవడం, ప్లేస్కి మనకి ఏదైనా కావాల్సినటువంటి స్థానానికి అప్లై చేసుకోవడం, అలాగే కస్టమర్స్కి అట్రాక్ట్ చేసుకునేదానికి కొంత మార్కెటింగ్ చేసుకోవడం, అదే రీతి వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా పబ్లిసిటీ చేసుకుని జాగ్రత్తగా వీళ్ళు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అలాగే నవంబర్ తర్వాత కూడా వీళ్ళకి మంచి రిలీఫ్ అనేటువంటిది వీళ్ళకి లభ్యం అవుతుంది. ఏదేమైనా ఓవరాల్గా వీళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వృత్తి విషయాల్లో, ఆదాయ విషయంలో, అంటే కెరీర్ పరంగా, ఫైనాన్స్ పరంగా వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ కూడా షేర్ మార్కెట్లు రిస్కీగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ పెట్టుబడుల్లో వాటిలోకి వెళ్ళకూడదు. అలాగే ఇదివరకు ఏదైనా కేసెస్ ఉన్నాయనుకోండి, కోర్టు కేసెస్ లాంటివి, అలాంటి విషయాల్లో అయితే కనుక వీళ్ళు చక్కగా ఈ యొక్క ఏప్రిల్ మే జూన్లో లేదా ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ దాటిన తర్వాత వీళ్ళు వాటిని చక్కగా పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. అంటే చాలా జాగ్రత్తగా వీళ్ళు డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కోర్టు కేసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి వాయిదా వేసుకోవడం మంచిది. కాబట్టి నవంబర్ డిసెంబర్ నుంచి వీళ్ళకి కొంచెం బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది కోర్టు పరంగా. అంటే లీగల్ ఇష్యూస్ కూడా కొన్ని కోర్టు ద్వారా లేదా కొన్ని అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ కూడా కొంత జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నవంబర్ డిసెంబర్ నుంచి వీళ్ళు కొంత మంచి ఫలితాలను వీళ్ళు చూడొచ్చు అని చెప్పి మనం చెప్పచ్చు. కాబట్టి ఓవరాల్గా కెరీర్ అండ్ ఫైనాన్సు మధ్యస్థంగా ఉన్నది, అంటే సామాన్యంగా ఉన్నది అని మనం కంక్లూడ్ చేయొచ్చు. తర్వాత ఫ్యామిలీ పర్సనల్, ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అలాగే పర్సనల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి. డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు రావడం, అభిప్రాయ భేదాలు రావడం, వీళ్ళు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించట్లేదు అని చెప్పేసి వీళ్ళ యొక్క స్పౌజ్, ముఖ్యంగా ఇప్పుడు మగవాళ్ళు అనేటైతే భార్య పిల్లలు వీళ్ళు కూడా వీళ్ళని కంప్లైంట్ చేస్తారు. అంటే ఎంతసేపు మీ వృత్తి ఉద్యోగమే తప్ప మా గురించి పట్టించుకోరా అని చెప్పి వీళ్ళకి కంప్లైంట్స్ బాగా వస్తుంటాయి. వీళ్ళని తిట్టడం జరుగుతూ ఉంటుంది, పాయింట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఎలాగ మరి ఇప్పుడు కెరీర్ పరంగా నేను వెళ్ళబోతే ఎలాగా అని చెప్పి అంటే ఇద్దరి మధ్య కూడా విభేదాలు ఇలాంటివి కూడా కొన్ని జరిగేటువంటి మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళు రఫ్గా ఉండకుండా స్ట్రైట్గా చెప్పకుండా కొంచెం డిప్లొమాటిక్గా చెప్పి బ్యాలెన్స్డ్గా వీళ్ళు చక్కగా వీళ్ళు మధ్యస్థంగా మాట్లాడి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బాధను కూడా వీళ్ళు విని చక్కగా, ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఆ ఓర్పు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి గ్రహస్థితుల వల్ల వీళ్ళు కొంత డిస్టర్బ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఏదేమైనా కూడా వీళ్ళు ఫ్యామిలీ రిలేషన్స్ని కనుక చాలా జాగ్రత్తగా బ్యాలన్స్డ్గా హార్మోనియస్గా కనుక వీళ్ళు మెయింటైన్ చేయగలిగితే వీళ్ళు ఎలాగైనా సరే కూడా మంచి సమయాన్ని వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, అలాగే పర్సనల్ రిలేషన్స్కి వచ్చేటప్పటికి ఈ యొక్క ఇతరులు ఎవరైతే సంఘంలో ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సీక్రెట్ ఎనిమీస్ కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ సంవత్సరం ఉన్నది వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఓవర్గా సోషల్లీగా ఇన్వాల్వ్ అవ్వకండి. వృషభ రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే ఓవర్గా ప్రతిదానికి కమిట్ అవ్వకండి, ప్రతిదానికి స్పీడ్గా వెళ్ళకండి. టార్గెట్స్ పెట్టుకోవడం, ఆ టార్గెట్స్కి ఓవర్గా టార్గెట్స్ పెట్టేసుకోవడం, ఓవర్గా వాటికి వర్క్ చేయడం అని అలాంటివి మానుకుంటే వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఓ సిస్టమేటిక్గా మంచి కెరీర్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఫ్యామిలీ లైఫ్ని కూడా వీళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఫ్యామిలీ లైఫ్లో ముఖ్యమైనటువంటిది, అలాగే పర్సనల్ విషయంలో చెప్పుకున్నటువంటి విషయం ఇది. అలాగే స్టూడెంట్స్, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, స్టూడెంట్స్ విద్యార్థులు పెర్ఫార్మెన్స్ బాగా వీక్గా ఉంటుంది, వీళ్ళు ఫామ్లో ఉండరు, ఫోకస్ అనేటువంటిది తగ్గి ఉంటుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉండదు, కొన్ని ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే వీళ్ళు ఏప్రిల్ మే జూన్లో సిలబస్ని మ్యాక్సిమం కవర్ చేసేసుకోవాలి. వీళ్ళు చేసుకున్నట్టయితే వీళ్ళకి మంచి ఫలితాలను వీళ్ళు పొందగలుగుతారు. తదుపరి నవంబర్ డిసెంబర్ నుంచి కూడా వీళ్ళు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటువంటివి కొంత బెటర్గా ఉంటాయి. ఓవరాల్గా విద్యార్థులు కూడా కొంత డిస్టర్బెన్స్ అనేటువంటిది వృషభ రాశి వాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే 2018-19 మీద ఆలోచించినట్టయితే
కొంత ఏదో ఒక అవకాశంగా కనపడుతూ ఉంటుంది. అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి వీళ్ళు. విద్యార్థులు ఏంటంటే వాళ్ళు మంచి ఫామ్లో ఉండేదానికి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కువగా కొన్ని పరిహారాలు బాగా చేసుకుని వీళ్ళు కనుక ఫోకస్ చేయగలిగితే, సెలెక్టివ్గా వెళ్ళినట్టయితే కనుక స్టూడెంట్స్ కూడా సక్సెస్ అవ్వగలుగుతారు. సో ఓవరాల్గా కాషస్గా ఉండాలి స్టూడెంట్స్ కూడా. తర్వాత కృత్తిక 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు షార్ట్ టెంపర్, వీళ్ళకి నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సంవత్సరం వస్తుంది. అనేక సార్లు వీళ్ళు పేషెన్స్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఫ్యామిలీలో కొన్ని చికాకులు, వీళ్ళకి ఈగో టజిల్స్ వస్తాయి, ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. నువ్వా నేనా అనేటువంటి పరిస్థితిగా ఉంటూ ఉంటుంది. వీటిని కొంత బ్యాలెన్స్ చేసుకుని జాగ్రత్తగా మాట్లాడినట్టయితే వీళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే వినాయకుడు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ వీళ్ళు బాగా చేసుకోవాలి. వినాయకుడికి అష్టోత్తర పూజ, గరికి సమర్పించడం చేస్తే మంచి ఫలితాలు వీళ్ళు కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళు పొందగలుగుతారు. అలాగే రోహిణీ నక్షత్రం, వీళ్ళు డిప్లొమసీగా, పేషెంట్స్గా, మంచి వాక్చాతుర్యంతో మొత్తానికి ఈ సంవత్సరం దాటేస్తారు వీళ్ళు. వీళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వీళ్ళు చక్కగా వీళ్ళు ఫ్యామిలీలో ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మనం చెప్పాలి విషయం, ఎలా ఉండాలి, వీళ్ళకి బాగా చాలా వరకు మేనేజ్ చేయగల నక్షత్ర తత్వమే అటువంటిది. చక్కగా వీళ్ళు సమయానికి సమయస్ఫూర్తిగా వ్యవహరించగలరు, సమయానికి ఆ మాట వస్తుంది వీళ్ళకి. కాబట్టి ఏదేమైనా వీళ్ళు ఒక సందర్భంలో వాళ్ళు ఆ కరెక్ట్ వర్డ్ పడనప్పుడు కొంచెం ఇబ్బందులు పడతారు. అయితే వీళ్ళకి చెప్పేటువంటి రెమెడీ ఏంటంటే, బియ్యం కానీ అన్నం కానీ వీళ్ళు కొంత దానము చేయండి బీదలకు, ముఖ్యంగా ఆర్ఫన్ ఆర్గనైజేషన్స్కి మీరు కనుక బియ్యం డొనేట్ చేస్తే డైరెక్ట్గా, అంటే ఒక బస్తా లేదా 2 బస్తాలు ఒక అనాథ శరణాలయానికి కనుక మీరు దానం చేసినట్టయితే చక్కగా వాళ్ళు అక్కడ భోజనం చేస్తారు, వాళ్ళకి మంచి వాళ్ళ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే వినాయకుడి ఆరాధన, శివుని ఆరాధన, ముఖ్యంగా వినాయకుడికి అష్టోత్తర పూజ, అలాగే శివునికి అభిషేకం చేయిస్తూ ఉండడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. తర్వాత మృగశిర నక్షత్రం, వీళ్ళు శత్రు ప్రభావం ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనపడుతూ ఉంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, సోషల్ ఇంటరాక్షన్స్ బాగా తగ్గించుకుంటూ చాలా కేర్ఫుల్గా సెలెక్టివ్గా ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్భాటాలకు వీళ్ళు పోకూడదు, ఎందుకంటే వీళ్ళు హడావుడి చేసినట్టయితే కనుక డైరెక్ట్గా దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం కనపడుతుంది. కాబట్టి హడావుడి చేయకుండా సింపుల్ లివింగ్, సింపుల్ లైఫ్ స్టైలు, చాలా హెల్దీ లైఫ్ స్టైల్ని వీళ్ళు మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, వినాయకుని ఆరాధన, తర్వాత శివునికి అభిషేకం చేస్తూ ఉండడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉన్నట్టయితే మృగశిర నక్షత్రం వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తర్వాత వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఫాలో అవలసినటువంటి కంపల్సరీ రెమెడీస్, ఈ సంవత్సరం నాగక్షేత్రాలను తరచుగా వీళ్ళు దర్శిస్తూ ఉండాలి. అంటే వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించడం లేదా రాహుకేతుకు సంబంధించిన పూజలు చేయించుకోవడం, ముఖ్యంగా మనకి పెద్దకాకానిలోని రాహుకేతు క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ రాహుకేతువులకి ప్రత్యేక పూజ చేయించుకోవడం, అలాంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. గోవుకి ఆహారం పెట్టడం, గోవుకి దానా పెట్టడం, అలాగే గోశాల అభివృద్ధికి తోడ్పడడం, ఎంతో కొంత సహాయం చేయడం, ఆర్థికంగా కానివ్వండి అక్కడ ఏమైనా వస్తువులు కావాల్సి వస్తే వాటికి ఏర్పాటు చేయటం, వాటి మెయింటెనెన్స్ని చూసుకోవటం లాంటివి చేస్తూ, అలాగే గోపూజ చేస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మినుములు, ఉలవలు దానం చేస్తూ ఉండాలి, అంటే బీదలకి పంచటం లేదా మినుముతో చేసినటువంటి పదార్థాలు చక్కగా అవి మనకి బీదవాళ్ళకి, ముసలి వాళ్ళకి పెడుతూ ఉండడం మంచిది. ఉలవలు నానబెట్టి పగలపూట పొదుగున్న గోవుకి 1 కిలో పావు గనక మీ చేతితో పెట్టగలిగితే చాలా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. కాబట్టి ఉలవలు, మినుములు, మినుములు దానం చేయండి. తర్వాత వినాయకుని ఆరాధన, అంటే అష్టోత్తర పూజ కానివ్వండి, షోడశనామ పూజం కానివ్వండి, అంటే షోడశనామాలని పఠించడం కానివ్వండి, ద్వాదశనామాలని పఠించడం కానివ్వండి, వాటిని మననం చేయటం కానివ్వండి, స్మరణ చేయటం కానివ్వండి, ఆ నామాల యొక్క భావనని తెలుసుకోవడం,
చక్కగా వినాయకుడిని చూస్తూ ఉండడం, వినాయకుడి అనుగ్రహాన్ని పొందడం, ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే దుర్గామాతకి పులిహోర లేదా గారెలు లేదా రెండు నైవేద్యంగా పెట్టండి వారానికి ఒకసారి, లేదా మీకు కుదరలేదు నెలకు ఒకసారైనా సరే పులిహోర గారెలు చక్కగా దుర్గా అమ్మవారికి నివేదన చేయండి. చేసేది ప్రసాదంగా మీరు కొంత తినండి, అందరికీ పంచండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మరింత మంచి ఫలితాలను వీళ్ళు పొందగలుగుతారు. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా వెళ్ళినట్టయితే మేజర్ ప్రాబ్లమ్స్ రావు. అయితే ఒక సింపుల్గా మనం కంక్లూడ్ చేసుకున్నట్టయితే అసలు ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని మనం తెలుసుకున్నట్టయితే మిగిలిన రాశులు వాళ్లతో కంపేర్ చేస్తే కొన్ని ఇబ్బందులు చికాకులు ఈ సంవత్సరం ఉన్నాయి. ఓవరాల్గా టఫ్గా ఉంటుంది ఈ సంవత్సరం. మంచి దశలు జరిగే వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఏం రావు, సామాన్యంగా సాగిపోతుంది, దాటిపోతారు. అలాగే చెడు దశలు అంటే దశాభుక్తి అంతరా గనక నెగిటివ్గా ఉందనుకోండి, అంటే బ్యాడ్ దశాస్ జరుగుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రిస్క్ పడేటువంటి పరిస్థితులు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి.